हेलो हाय नमस्ते वेलकम टू अवर चैनल दिस इज एरकोंड माधव प्रजापति मनम हैदराबाद सिटी लो इंपॉर्टेंट प्लेसेस एवैतुन्नायो वाटन्नितिनी चूसोद्दाम। ई वीडियो चूस्तुन्न वाळ्ळु इंका मन चैनल नी सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि इंका लाइक चेयंडि మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి। ఇంకెందుకు ఆలస్యం, చలో స్టార్ట్। ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి ఇప్పుడే రీచ్ అయినాం। ఇంకో ఈ పక్కన కనిపించేది మూసీ నది। ఒకప్పుడు హైదరాబాద్కి వరప్రదాయంగా ఉండే మూసీ నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది। అన్ని బైకులు ఇక్కడ, బైకులు, కార్లు, సైకిల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది। ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్। ఈ బస్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టాండ్। మన దేశం వల్ల కాదు, ఆసియా ఖండం మొత్తానికి అతిపెద్ద బస్ స్టాండ్ అన్నమాట। అక్కడ కనిపిస్తుంది మహాత్మా గాంధీ స్టాచ్యూ। ఈ బస్టాండ్ని 1988లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు భూమి పూజ చేస్తారు। తర్వాత 6 ఏళ్లకు 12.5 కోట్లతోటి నిర్మాణం పూర్తవుతుంది। అక్కడ ఎదురుగా అనిపించేది మెట్రో స్టేషన్, మెట్రో స్టేషన్ సౌకర్యం కూడా ఉంది। 1994లో నిర్మాణం పూర్తయితే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభిస్తారు। ఇంకో విషయం ఏంటంటే ఈ బస్టాండ్ని మహాత్మా గాంధీ బస్టాండ్ని ఇమ్లీబాన్ బస్టాండ్ కూడా అంటారు। మొత్తం 79 టెర్మినల్స్ ఉంటాయి, లైక్ ప్లాట్ఫామ్స్, మొత్తం 79 ప్లాట్ఫామ్స్ ఉంటాయి। చుట్టూ మూసినది మురుక్కుపం ఉంటుంది, కానీ బస్ స్టాండ్ మాత్రం నీట్గా ఉంటుంది, అది మాత్రం ఒప్పుకోవచ్చు। ఆసియా ఖండంలో అతిపెద్ద బస్ స్టాండ్ ఉండడం మన నిజంగా మనకైతే గర్వకారణం తెలుగు వాళ్ళకి। ఇది మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది బస్ స్టాండ్। పక్కన ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, చుట్టూ దీని చుట్టూ చార్మినారు, సాలార్జంగ్ మ్యూజియము, దీని దగ్గరలో హైకోర్టు, ఇటు పోతే కోటి, చాలా ప్లేసెస్ ఉంటాయి చుట్టూ। ఇది సిటీకి సెంటర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు మనం। తర్వాత ఇక్కడ నుంచి చార్మినార్కి అయితే స్టార్ట్ అయినాం మనం, చలో స్టార్ట్। చార్మినార్ అయితే వచ్చేసినాం, చార్మినార్కి వస్తే మాత్రం మన ఓన్ వెహికల్స్ తీసుకొని అయితే రావద్దు, ఎందుకంటే అసలు ట్రాఫిక్ నడుస్తుంది కూడా అసలు చోటు అంత పెద్ద మహాత్మా గాంధీ బస్ స్టాండ్లోనే అసలు ఫ్రీగా ఉంటుంది, కానీ చార్మినార్లో మాత్రం ఫ్రీగా ఉంటుంది। ఇప్పుడు అసలు వెహికల్స్ నిలబెట్టదు అర్థమే కాదు, మీరు కూడా ఎంత పబ్లిక్ ఉన్నారు, ఇసుక వస్తే రాలుతారంటారు కదా, రాలరు అంటారు కానీ ఎంతమంది ఉన్నారు ఇలా బండి పెడతాం ఇట్లా అవుతాం। చార్మినార్ మన చార్మినార్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏంటి, అందరూ తెలిసిన విషయం, ఇది మన రాష్ట్ర సింబల్లో ఒక పార్ట్। ఇంకో పార్ట్ ఏంటంటే కాకతీయ కళాతోరణం, కాకతీయ కళాతోరణం చార్మినార్ రెండు మన స్టేట్ సింబల్। ఇది చాలా సినిమాలలో కూడా అసలు చార్మినారు చాలా సినిమాలలో ఉంటుంది, మొత్తం హిస్టారికల్ ప్లేస్ ఇది, కానీ మొత్తం ఇరికి మొత్తం దగ్గరికి అయిపోయింది, పార్కింగ్ ఎక్కడ పెట్టాలో అంత టూరిస్ట్ వాళ్ళకు అర్థం కాదు। అప్పుడు మొత్తం
పాత పాత చూపోతాయని మొత్తం మరమ్మతులు చేసి మంచిగా చేశారు. పక్కన పోలీస్ స్టేషన్, చార్మినార్ పోలీస్ స్టేషన్, ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఇసుక కోసం అయితే 4 గంటల మంది. చార్మినార్ అయితే ఇప్పుడు మంచిగా చేసారు, ఇంతకుముందు కొంచెం ఊరిపోతారు అట్ట ఇవి మంచి మరమ్మతులు చేసి బాగా చేశారు. చార్మినార్ కానుకొని పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది, భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కనిపిస్తుంది కదా. అదే ఈ గుడి మన స్టేట్ తిరువనూరు ఉన్నారు, అంతా ఫేమస్ ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి. చార్మినార్ కానుకొని ఉంటుంది, ఇది కూడా సూపర్. గుడికైతే పోయి దర్శనం చేసుకొని బయటకొచ్చిన, కొన్ని పిక్స్ కూడా దిగినాయి. ఇక్కడ చాలా అసలు ఫుల్ పబ్లిక్, ఎంత పబ్లిక్ అంటే అసలు మాటలు చెప్పలేము. బండి చేసే పెట్టాలి అర్థమే కాదు మాటలు. ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు బాగుంది చేసి ఫ్రీవాలనుకుంటే నైట్ రావడం బెటర్. ఇక్కడికి నైట్ 11-12 తర్వాత అయితేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత పక్కన చార్కమన్ కాడ శివ మందిరం ఉంటుంది, శివ మందిరంలో దర్శనం చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయినా. మొత్తం ఒక్కరోజు సిటీ తిరగడం అంటే చాలా కష్టం. మనం ఇప్పుడు రెండే ప్లేసులు చూసినట్టుంది, చార్మినార్ ఒకటి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఒకటి. తర్వాత చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తా. అప్పటి వరకు అందరికీ బాయ్, జై హింద్.